పూజకు స్వామి వినీవే ఆదరించు మా దైవము నీవే యుగ యుగాలకు కర్తవు నీవే యుగ యుగాలకు కర్తవు నీవే ఆనంద తేజ ఓ విఘ్నరాజ ఆనంద తేజ ఓ విఘ్నరాజ శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శార్వరి నామ సంవత్సరం రాశి ఫలాలు అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు శార్వరి నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. శార్వరి ప్రభవ మొదలుగా ఇది 34వ సంవత్సరం. ఈ సంవత్సరంలో సంక్రాంతి పురుషుడు మంద నామంతో పిలువబడుతున్నాడు. సంవత్సరమంతా కూడా అధిక వృష్టి, చక్కటి ధరవరలతో వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉండడం మొదలైన శుభ ఫలితాలను నామసూచన ద్వారానే మనం గుర్తించవచ్చు. ఈ సంవత్సరమంతా కూడా శనేశ్వరుడు మకర రాశిలో సంచారం చేయడం శుభసూచకం. అలాగే మిథునంలో రాహువు, ధనుస్సులో కేతువు, క్రమేణా ధనుస్సులో నుంచి మకరంలోనికి గురువు సంచారం ప్రారంభంగా కాలగతిలో మారడం మొదలైనవన్నీ కూడా ఈ సంవత్సరం కనిపించేటటువంటి గ్రహ సంచార సంబంధిత ఫలితాలు. రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు వీరంతా కూడా వారి వారి కాల నియతికి అనుకూలంగా వారం, నెల, ఒకరోజు, పక్షం ఈ ప్రకారంగా సంచారం చేస్తూ అందరికీ శుభ వ్యతిరేక ఫలితాలను సమానంగా అందిస్తూ ఉంటారు. మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ వారం శోభస్కరమైన వారం అవుతుంది, మేషాది ద్వాదశ రాశుల వారి స్వభావాలు ఎలా మారబోతున్నాయి, పాటించవలసినటువంటి నియమాలేమిటి, పఠించవలసిన మంత్రమేమిటి, ధనలక్ష్మి అనుగ్రహం కోరి ఏ విధమైన చర్యలు చేపట్టాలి, అలాగే అదృష్టం వరించాలి అంటే ఏం చేయాలి, ఏ విధమైన దానాలు ఇవ్వాలి, ఏ దైవాన్ని స్తోత్రం చేయాలి తదితర విషయాలన్నీ కూడా వరుసగా పరిశీలిస్తే ముందుగా మేషరాశి. మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టదాయకంగా ఉండబోతోంది. దూర ప్రయాణాలకు సంబంధించి చక్కటి సానుకూల అంశాలు వీరికి ఎదురు కాబోతున్నాయి. ఉద్యోగంలో పనిచేసేటటువంటి చోట రాజకీయ నాయకులకు, అలాగే వ్యాపారస్తులకు, విద్యార్థులకు, గృహిణులకు అందరికీ కూడా తీర్థయాత్రలు మేలు కలిగిస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశిలో ఉండేటటువంటి అన్ని వర్గాల వారికి ఆనందదాయకంగా ఉండబోతుంది. 3వ స్థానంలో ఉండే రాహు కదలికల వలన ఈ రాశిలో అన్ని వర్గాల వారికి కూడా ఆర్థికపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి, ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలగబోతుంది. ఈ సంవత్సరం మేషరాశికి సంబంధించి స్వభావం చరస్వభావం. ఈ సంవత్సరం మేషరాశి వారికి అదృష్టదాయకమైన వారం మంగళవారం. మేషరాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మేషరాశికి ఈ సంవత్సరం అదృష్టం కలిగించేటటువంటి సంఖ్యలు 1, 9. మేషరాశికి ఈ సంవత్సరం అదృష్టం కలిగించేటటువంటి రంగు ఎరుపు. మేషరాశి వారు ఈ సంవత్సరం దర్శించాల్సిన పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్య ఆలయాలు. మేషరాశి వారు ఈ సంవత్సరం పఠించాల్సిన మంత్రం శరవణ భవ. మేషరాశి వారు అర్చించవలసిన అనుకూల దైవం కుమారస్వామి. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా వీలు కుదిరినప్పుడల్లా పాటించవలసిన దానం మినుములు. మేషరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలగాలి అంటే పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది ఎరుపు రంగు దుస్తులను ధరించడం, ఎరుపు రంగు దుస్తులను దానం ఇవ్వడం. మేషరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్ట లక్ష్మి వరించాలి అంటే పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దీపాలను వెలిగించడం. వృషభ రాశికి సంబంధించి 2వ ఇంట ఉన్న రాహువు కారణంగా ఈ సంవత్సరం అంతా వీరికి వాక్కుకు సంబంధించిన దోషాలు కొంత సంక్రమిస్తాయి. వీరు ఎంత మౌనవ్రతం పాటిస్తే అంత శ్రేయస్సు పొందగలుగుతారు.
అష్టమంలో ఉన్న గురువు కారణంగా కూడా వీరికి అనుకున్న పనులు కొంత ఆలస్యంగా జరిగే అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఇతర గ్రహాలన్నింటినీ కూడా పరిశీలన చేస్తే కొంతవరకు మిశ్రమ ఫలితాలుగానే చెప్పవలసి ఉంటుంది. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి దశ అంతర్దశలలో ఈ రాశుల వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. శుక్ర గ్రహ సంబంధిత పరిహారాలలో వృషభ రాశి వారికి సంబంధించి పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది తెలుపు రంగు వస్త్రాలను ధరించడం కాగా, ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి అదృష్టం కలిగించేటటువంటి వారం శుక్రవారం. అలాగే ఈ రాశికి సంబంధించిన స్వభావం స్థిర స్వభావం. వృషభ రాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా ఆదాయం 14 కాగా వ్యయం 11. అలాగే వృషభ రాశికి సంబంధించి రాజపూజ్యం 6 అని సూచింపబడుతూ ఉండగా అవమానం 1 అని సూచిస్తుంది పంచాంగం. వృషభ రాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా దర్శించాల్సిన క్షేత్రాలు శివాలయాలు, శివ దర్శనం చేస్తే ఈ రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించాల్సిన మంత్రం ఓం నమశివాయ. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అనుకూల దైవం ఈశ్వరుడు. వీరు ఈ సంవత్సరం అంతా మజ్జిగ దానం చేస్తే మంచి శ్రేయస్సు పొందగలుగుతారు. ఈ రాశివారు అదృష్టం కలగాలంటే పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది అన్నమును వడ్డించడం. అలాగే ధనలక్ష్మి అనుగ్రహాన్ని పొందడం కోసం వృషభ రాశివారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది మొక్కల పెంపకం. మిథున రాశి స్వభావరీత్యా ద్విస్వభావ రాశి. అన్ని విషయాలలో కూడా వీరు చేద్దామా వద్దా, విందామా మానుకుందామా అనేటట్లుగా ద్వైతీ భావంతో నిరంతరం ఉలిక్కి పడుతూ ఉంటారు, తొక్కిసలాడుతూ ఉంటారు, సంశయగ్రస్తులుగా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశివారి స్వభావం ద్విస్వభావం. ఈ రాశివారికి అదృష్టం కలిగించేటటువంటి వారం బుధవారం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా పంచాంగం ద్వారా సూచింపబడేటటువంటి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2 కాగా అవమానం 4. ఈ రాశికి సంబంధించి అదృష్టం కలిగించేటటువంటి సంఖ్యలు 3, 7. ఈ రాశికి అదృష్టం కలిగించేటటువంటి రంగు పసుపు. మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దర్శించాల్సిన క్షేత్రాలలో అతి ముఖ్యమైనవి పంచాయతన క్షేత్రములు. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించాల్సిన పరమ మంత్రం 6 అక్షరాల గురుమంత్రం శివాజ గురవే. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలించేటటువంటి దైవం అర్ధనారీశ్వరుడు. మిథున రాశి వారు ఈ సంవత్సరం పాటించవలసిన పరిహారాలలో ఆచరించవలసిన దానాలలో అతి ముఖ్యమైనది జలదానం. మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలగడం కోసం పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది సోదరీ సోదరుల మధ్య, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని పెంచుకునే నిమిత్తమై వారికి తగిన బహుమతులను సమయాన్ని సందర్భాన్ని చూసుకొని అందజేయడం. ధనలక్ష్మి అనుగ్రహం పొందడం కోసం మిథున రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది వెదురు మొక్కల పెంపకం. కర్కాటక రాశి స్వభావరీత్యా జలరాశి. చంద్రుడు ఈ రాశికి అధిపతి అవుతున్నాడు. చంద్రుడు మనస్సుపైన ప్రభావం చూపించేవాడు కూడా కదా. కనుక నవగ్రహాలలో 12 రాశులలో గమనిస్తే కర్కాటకానికి చంద్రుడు అధిపతి, సింహానికి సూర్యుడు అధిపతి కాగా ఇతర అన్ని రాశులకు 2-2 రాశులతో ఒక్కొక్క గ్రహానికి ఆధిపత్యం సూచింపబడి ఉండగా ఒక్క కర్కాటకానికి సహజ చతుర్థ స్వభావం కాబట్టి మాతృపరంగా ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఇవన్నీ కూడా చంద్రపరంగా. కనుక కర్కాటకం జలరాశి, ప్రేమ ఆప్యాయతకు ప్రతిరూపం అని చెప్పబడింది. ఈ రాశికి సంబంధించి చర స్వభావం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. అలాగే ఈ రాశికి మేలు కలిగించేటటువంటి వారం ఈ సంవత్సరం అంతా కూడా సోమవారం. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా పంచాంగం సూచించినటువంటి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా పాటించవలసిన అదృష్ట సంఖ్యలు 4, 6. ఈ సంవత్సరం అంతా కర్కాటక రాశి వారికి అదృష్టం కలిగించేటటువంటి రంగు వర్ణము ఊదా రంగు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ప్రత్యేకంగా బెజవాడ కనకదుర్గ ఆలయ సందర్శనం ఈ రాశి వారికి తప్పక మేలు కలిగిస్తుంది.
పఠించవలసిన పరమ మంత్రం, ఈ సంవత్సరమంతా కూడా లాభదాయకమైన మంత్రం, ఓం శ్రీం శ్రీయై నమః. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అదృష్టం కలిగించేటటువంటి దైవం లలితాదేవి. కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారాలలో, ఆచరించవలసిన దానాలలో అతి ముఖ్యమైనది అన్నదానం. ఈ సంవత్సరం అదృష్టం కలగాలంటే కర్కాటక రాశి వారు ఆచరించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది తల్లిదండ్రులు, లేక తమకంటే వయసులో పెద్దవారు, తల్లిదండ్రులతో సమానమైన బాంధవ్యం అనుబంధం కలవారు, అలాంటి పెద్దలందరికీ కూడా ప్రతి మంగళవారం నాడు నమస్కరించడం, ప్రతి శనివారం రాగి చెంబులో నీరు నింపి ఆ నీటితో రాగి మొక్కను తడిపి పెంచి పోషించే ప్రయత్నం చేయడం. సింహరాశి ప్రధానంగా శరీరం పైన ప్రభావం చూపించేటటువంటి రాశి. సహజ పంచమభావమైనటువంటి సింహరాశి సంతాన భావాన్ని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది. సింహరాశి అందరిలో ఉండి కూడా అందరిలో కలవక, అందరినీ గమనిస్తూ తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ అన్నింటికీ కూడా రాజుగా ఆధిపత్యం చెలాయించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా సింహరాశి నేపథ్యం గలవారిని సులభంగా గుర్తించవచ్చు. ఈ రాశివారు అందరికీ భిన్నంగా కనిపిస్తారు, అందరినీ గమనిస్తూ ఉంటారు. సింహరాశి తత్వం ప్రత్యేకంగా గమనించిన పక్షంలో లోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా భిన్నంగా విరుద్ధంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి సహజంగా సప్తమ భావంలో ఉండేటటువంటి ఈ సంవత్సరం అంతా సంచారం చేసే శని కారణాన కొంత శారీరక మానసిక ఒత్తిడులు ఈ సంవత్సరం అంతా ఎదుర్కాబోతున్నాయి. ఆరవ ఇంట ఉన్న గురువు కారణంగా కూడా వీరికి కొంత వ్యతిరేక పరిస్థితి కనిపిస్తున్నాయి. కానీ పదకొండవ ఇంట ఉన్న రాహు కారణంగా ఈ రాశి వారికి సంవత్సరాంతంలో విజయమే లభించబోతుంది. సింహరాశి వారికి సంబంధించి స్వభావం అగ్నితత్వం. ఈ రాశి వారికి అదృష్టం కలిగించేటటువంటి వారం ఆదివారం. సింహరాశికి ఈ సంవత్సరం ఆదాయం 4, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశికి సంబంధించి అదృష్టం కలిగించేటటువంటి సంఖ్యలు 1, 4, 6. సింహరాశి వారికి అదృష్టం కలిగించేటటువంటి రంగు నారింజ రంగు. సందర్శించాల్సినటువంటి క్షేత్రం భద్రాచల శ్రీరామచంద్రమూర్తి క్షేత్రం. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించాల్సిన మంత్రం శ్రీరామ జయరామ జయ జయరామ. అలాగే సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించేటటువంటి దైవం శ్రీరామచంద్రుడు. వీరు ఈ సంవత్సరం అంతా కూడా వీలు కుదిరిన పక్షంలో కొబ్బరికాయలను పూర్ణ ఫలం అనే రూపంలో దానమివ్వాలి. సింహరాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది నుదుట సదా తిలకం ధరించడం. సింహరాశి వారికి సంబంధించి ధనలక్ష్మి అనుగ్రహం పొందడం కోసం పాటించవలసిన పరిహారాలలో మొక్కల పెంపకం చాలా శ్రేయస్సునిస్తుంది. కన్యారాశి ప్రాథమికంగా వ్యాపార స్వభావం కల రాశి. ఈ స్వభావం కొంత భూతత్వంతో కూడుకొని ఉంటుంది. ఏది చేసినా స్థిమితంగా ఆలోచన చేస్తారు. మధ్యవర్తిత్వం చేయడం ఈ కన్యారాశి వారికి సహజ సిద్ధంగా లభించేటటువంటి లక్షణం అవుతుంది. ఈ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా భూ సంబంధమైన లాభాలు విరివిగా కనిపించబోతున్నాయి. చతుర్థంలో ఉన్న గురువు కారణంగా కొంత ధన నష్టం అనిపించినప్పటికీ క్రమేణా గురువు మకర రాశిలో సంచారం ప్రారంభం చేసిన తర్వాత ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు భూ సంబంధంగా తప్పక లభిస్తాయి. స్వభావరీత్యా కన్యారాశి స్వభావం భూతత్వ స్వభావం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అదృష్టం కలిగించేటటువంటి వారం బుధవారం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కన్యారాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి సంఖ్యలు 2, 5, 7. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అదృష్టం కలిగించేటటువంటి వారం బుధవారం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి వర్ణం లేత నీలం రంగు. కన్యారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దర్శించవలసినటువంటి క్షేత్రాలలో అతి ముఖ్యమైనది గ్రామదేవతల సందర్శనం. కన్యారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించవలసిన మంత్రాలలో అతి ముఖ్యమైనది శ్రీమాత్రే నమః. దాన సంబంధంగా వీరు పట్టుబట్టలను దానం ఇచ్చిన పక్షంలో ఈ రాశి వారికి శ్రేయస్సు కలుగుతుంది. కన్యారాశి వారికి సంబంధించి అదృష్టం కలగడం కోసం పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది పసుపు నీటితో
దేవతాభిషేకం ఏర్పాటు చేయడం. ఈ క్రమంలోనే ధనలక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే కన్యారాశి వారు పాటించవలసిన పరిహారాలో జామ పండ్లను వితరణ చేయడం. ధనలక్ష్మి అనుగ్రహం కన్యారాశి వారికి తప్పక లభిస్తుంది. తులారాశికి సంబంధించి ఏ విషయాన్ని చూచినా చక్కగా బేరీజు వేసే ఆలోచనలు కలిగి ఉండడం, విశ్లేషణాత్మకమైన ఆలోచనలు కలిగి ఉండడం, రెండు విధాలుగా కూడా ఆలోచించి అంటే మంచి చెడు ఆలోచన చేసి ఆ పితప నిర్ణయం తీసుకోవడం అన్నవి ఎంత మంచి లక్షణాలుగా కనిపిస్తాయో అంతే వాయిదా పద్ధతిలో కూడా ప్రతి విషయాన్ని కూడా వాయిదా వేస్తూ ఉండడం తులారాశి వారిలో మనకు కనిపించే అంశం అవుతుంది. అలంకార ప్రియత్వం తులారాశి వారిలో సహజంగా కనిపించేటటువంటి లక్షణం అవుతుంది. తులారాశికి సంబంధించినటువంటి స్వభావాలలో అతి ముఖ్యమైనది వాయు స్వభావం. ఈ రాశి వారికి మంత్ర జపం మేలు కలిగించే అంశం అవుతుంది. తులారాశికి మేలు కలిగించేటటువంటి వారం శుక్రవారం. తులారాశికి ఈ సంవత్సరం అంతా పంచాంగరీత్యా సూచింపబడుతున్న ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, రాజ అవమానం 7. తులారాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి సంఖ్యలు 1, 2, 7. అలాగే తులారాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి రంగు ముదురు నీలం. క్షేత్ర దర్శనం షిరిడి. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించవలసిన మంత్రం ఓం శ్రీ సాయినాథాయ నమః. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి దైవం దత్తాత్రేయుడు. పరిహారాలలో అతి ముఖ్యమైనది ఆధ్యాత్మిక గ్రంథాల వితరణ. తులారాశి వారికి ధనలక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఆచరించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది తులసి మొక్కల పెంపకం. స్వభావరీత్యా ఈ రాశిలో జ్యేష్ఠ, అనురాధ ఇలాంటి నక్షత్రాలు ఉంటాయి. సామాన్యంగా అగుణోపి వృషశ్రేష్ఠ సగుణోపి ఘటాధమః అగుణ సగుణస్యాపి అళి సర్వత్ర వర్జయేద్ అంటారు శాస్త్ర పండితులు తెలిసిన వారు. సహజంగా ఈ రాశి వారిని మిగతా వారంతా కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. గమనిస్తే వృశ్చిక రాశి వారు ఎవరిని నమ్మరు. వృశ్చిక రాశి వారు ఎవరిని నమ్మరు, తాము మాత్రం అందరూ నమ్మే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఎంత సహజమో వృశ్చిక రాశి వారిని కూడా మిగతా రాశుల వారు కూడా అంతే జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. వృశ్చిక రాశి స్వభావం జల స్వభావం, కరుణార్ద్రపూర్వకమైనటువంటి మనస్సు వీరి లక్షణం. వృశ్చిక రాశి వారికి సంబంధించి అదృష్టం కలిగించేటటువంటి వారం మంగళవారం. వృశ్చిక రాశి వారికి శారదనామ సంవత్సరం సూచిస్తున్న ఆదాయం 5, అలాగే వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3 సమానంగా ఉంది. వృశ్చిక రాశికి సంబంధించి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించేటటువంటి సంఖ్యలు 2, 4. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించేటటువంటి రంగు ఎరుపు రంగు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం దర్శించవలసిన క్షేత్రం జగన్నాథ స్వామి వారి ఆలయం. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా పాటించవలసినటువంటి పరమ మంత్రం ఓం శ్రీం రామ్ రామాయ నమః. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించేటటువంటి దైవం లక్ష్మీనారాయణులు. పరిష్కారాలలో దానం చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. బెల్లంతో ఉన్న పదార్థాలను దానం ఇచ్చిన పక్షంలో ఈ రాశి వారికి శ్రేయస్సు కలుగుతుంది. అదృష్టం వరించడం కోసం వృశ్చిక రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది ఈ సంవత్సరం అంతా కూడా మౌన వ్రతం పాటించడం. ధనలక్ష్మి అనుగ్రహం పొందడం కోసం వృశ్చిక రాశి వారు మందార మొక్కల పెంపకం వృశ్చిక రాశి వారికి శ్రేయస్సును కలిగిస్తుంది. స్వభావరీత్యా తీవ్రమైనటువంటి కోపము, ఎక్కుపెట్టిన విల్లంబుల వంటి స్వరూపము, తక్కువగా నిద్రపోవడము, ఎక్కువగా ఆలోచించడము, ఎక్కువగా మాట్లాడడము, తీక్ష్ణమైన స్వభావము, ఏ పని అయినా కూడా సమర్థవంతంగా ఒకే ఒక్కడిగా ఉండి చాకచక్యంగా నిర్వహించుకోగలగడము. ఎవరైనా కనిపిస్తే వారు ధనురాశికి సంబంధించిన వారు అని సులభంగా గుర్తుపట్టవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా ధనురాశిలోనే గురువు సంచారం ఉండడం,
సంవత్సరం చివరి భాగంలో రెండవ ఇంట అంటే మకరంలో గురువు సంచారం ప్రారంభం కావడం చేత ఈ రాశి వారికి దీర్ఘకాలికంగా అపరిశుభ్రతంగా ఉండేటటువంటి అనేక విషయాలలో పరిష్కార మార్గాలు సులభంగా సాధ్యమవుతాయి. స్వభావం ద్విస్వభావం. ధనురాశికి అదృష్టం కలిగించేటటువంటి వారం గురువారం. ధనురాశికి సంబంధించి శారదనామ సంవత్సరం సూచించేటటువంటి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, రాజ అవమానం 3. ధనురాశికి సంబంధించి అదృష్టం కలిగించేటటువంటి సంఖ్యలు 3, 5. ధనురాశికి అదృష్టం కలిగించేటటువంటి వర్ణం లేత నీలం వర్ణం. ధనురాశికి ఈ సంవత్సరం అంతా కూడా దర్శించవలసిన క్షేత్రాలలో అతి ముఖ్యమైనది క్షేత్ర దర్శనం కాణిపాక సిద్ధి వినాయక క్షేత్రం. ధనురాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించవలసినటువంటి మంత్రములలో అతి ముఖ్యమైనది ఓం గ్లౌం గం గణపతయే నమః. ధనురాశికి సంబంధించి అదృష్టం కలిగించేటటువంటి దైవం లక్ష్మీ గణపతి. దాన సంబంధంగా ఉండే ప్రక్రియలలో అతి ముఖ్యమైనది తీపి పదార్థాలను దానమివ్వడం. ధనురాశికి సంబంధించి ధనలక్ష్మి అనుగ్రహం పొందడం కోసం పాటించవలసిన పరిహారాలలో గరిక పెంపకం అతి ముఖ్యమైనది. మకరం అంటేనే ముసలి, పట్టుదలకు చిహ్నం. పట్టిన పట్టు విడవకుండా ఎంత శ్రమ అయినా ఓర్చి ప్రారంభించిన ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేసేవారు ఎవరైనా మన సమాజంలో కనిపిస్తే వారు మకర రాశికి సంబంధించిన వారు అని గుర్తించవచ్చు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. స్వభావరీత్యా మకర రాశి స్వభావం భూతత్వం. మకర రాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి వారం శనివారం. మకర రాశికి సంబంధించి శారదనామ సంవత్సరం సూచించేటటువంటి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. మకర రాశికి సంబంధించి అదృష్టం కలిగించేటటువంటి సంఖ్యలు 6, 9. మకర రాశికి సంబంధించి అదృష్టం కలిగించేటటువంటి రంగు ముదురు ఆకుపచ్చ. మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దర్శించవలసినటువంటి క్షేత్రాలలో క్షేత్ర దర్శనం అతి ముఖ్యమైనది. నరసింహస్వామి వారి క్షేత్రాలను సందర్శించడం. మకర రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి దైవం శ్రీమన్నారాయణమూర్తి. పాటించవలసిన దానాలు పరిహారాలలో అతి ముఖ్యమైనటువంటిది ఖర్జూరాలతో పండు తాంబూలమును ఎదుటివారికి అందించడం. మకర రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలగాలి అంటే పాటించవలసిన పరిహారాల్లో అతి ముఖ్యమైనది నువ్వుండల పంపకం. ధనలక్ష్మి అనుగ్రహం పొందడం కోసం మకర రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది సత్యనారాయణ వ్రతం చేయడం. మౌనంగా ఉంటూ అన్నింటినీ గమనిస్తూ దేనికి కూడా తొణకక, ఏ విధమైన సందర్భంలో కూడా బెదరక, మనస్సులో కడుపులో మట్టుకు అనంతమైన భయాందోళనలతో ఉంటూ నిండుకుండవల కనిపించే వారెవరైనా ఉంటే వారు కుంభరాశి వారు అని గుర్తించాలి అంటుంది జ్యోతిర్విజ్ఞానం. మనస్సులో మాత్రం అపారమైన పిదిగితనం వీరిలో ఉంటుంది. ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ ప్రయోజనం పొందలేకపోవడం ఈ రాశి వారికి సహజంగా ఉన్నటువంటి మరి ఒక లక్షణం కూడా అంటుంది జ్యోతిర్విజ్ఞానం. కుంభరాశికి సంబంధించి స్వభావం వాయుస్వభావం. అలాగే ఈ రాశి వారికి అదృష్టం కలిగించేటటువంటి వారం గురువారం. శారదనామ సంవత్సరం కుంభరాశి వారికి సూచించేటటువంటి ఇతర వివరాలలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. కుంభరాశికి ఈ సంవత్సరం అదృష్టం కలిగించేటటువంటి సంఖ్యలు 2, 5. కుంభరాశికి ఈ సంవత్సరం అదృష్టం కలిగించేటటువంటి రంగు వర్ణము లేత నీలం వర్ణము. కుంభరాశి వారు ఈ సంవత్సరం దర్శించవలసిన క్షేత్రాలలో ప్రత్యేకంగా చెప్పబడ్డ క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించవలసినటువంటి మంత్రం ఓం నమో వెంకటేశాయ. కుంభరాశి వారికి అదృష్టం కలిగించేటటువంటి దైవం శ్రీవేంకటేశ్వర స్వామి. కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పాటించవలసిన పరిహారాలు పరిష్కారాలలో అతి ముఖ్యమైనది లడ్డూలను అందరికీ వితరణ చేయడం, పంచిపెట్టడం, దానమివ్వడం. ధనలక్ష్మి అనుగ్రహం పొందడం కోసం కుంభరాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శనివారం నాడు ఉపవాస వ్రతాన్ని పాటించడం. నీటిలో చేపల వలె తబ్బిబ్బు పడుతూ
ఏ విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేక తమని తాము నిందించుకుంటూ ఇతరుల వైపు చూస్తూ ఎవరైనా ఏదైనా సలహాలు ఇస్తే వాటిని పాటించి ప్రయోజనం పొందేటటువంటి వారు ఎవరైనా కనిపిస్తే వారు మీనరాశికి సంబంధించిన వారు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఈ రాశి వారిని సదా కనిపెట్టుకుని ఉండేటటువంటి దైవం ఆ శ్రీమన్నారాయణుని స్వరూపంలో ఉండేటటువంటి హయగ్రీవుడు లేక దక్షిణామూర్తి లేక గురువు. ఈ మీనరాశి వారిని సదా కాపాడేటటువంటి దైవాలు వారి తల్లిదండ్రులు. కనుక ఈ రాశివారు ప్రతిరోజు కూడా వారి తల్లిదండ్రులకు నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు కూడా వారికి నమస్కరించాలి అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞానం. స్వభావరీత్యా మీనరాశి స్వభావం జలస్వభావం. మీనరాశి వారికి అదృష్టం కలిగించేటటువంటి వారం శుక్రవారం. మీనరాశికి శార్వరి నామ సంవత్సరం సూచించేటటువంటి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. శార్వరి నామ సంవత్సరంలో మీనరాశి వారికి సంబంధించి అదృష్టం కలిగించేటటువంటి సంఖ్యలు 1, 9. మీనరాశి వారికి శారదరి నామ సంవత్సరంలో అదృష్టం కలిగించేటటువంటి రంగు నీలం రంగు. శారదరి నామ సంవత్సరంలో మీనరాశి వారు సందర్శించవలసినటువంటి క్షేత్రం షిరిడి లేక దత్తక్షేత్రాలు. మీనరాశి వారు పఠించవలసినటువంటి మంత్రం శ్రీ గురవే నమః. మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించేటటువంటి దైవం దత్తాత్రేయుడు. మీనరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది జొన్నలు గోధుమలతో చేసినటువంటి రొట్టెలు పూరీలు, వీటిని దానంగా ఇవ్వడం. ధనలక్ష్మి అనుగ్రహం పొందడం కోసం మీనరాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది మేడి మొక్కలను పెంచి పోషించడం. ఇవి ఈ సంవత్సరం మేషాది ద్వాదశ రాశి వారికి సంబంధించిన శార్వరి నామ సంవత్సర గ్రహ ఫలాలు గ్రహ బలాలు. చక్కటి పరిహారాలు పరిష్కారాల పాటింపు ద్వారా దైవానుగ్రహం పొందుదాం, అందరి క్షేమాన్ని కోరుదాం, మళ్ళీ కలుసుకుందామని కోరుకుంటూ శుభమస్తు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రేక్షకులందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారికి ఈ రోజు నుంచి నూతన సంవత్సరం. దీని పేరు శార్వరి నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, పుష్కర నిర్ణయం ఏమిటి, మౌఢ్య నిర్ణయం, ఏ గ్రహాలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటాయి, ఈ సంవత్సరంలో ఉన్నటువంటి విశేష అంశాలు ఏమిటి అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాం. శార్వరి నామ సంవత్సరం. రాజు బుధుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి కూడా చంద్రుడు, సస్యాధిపతి బృహస్పతి, ధాన్యాధిపతి బుధుడు, మేఘాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బృహస్పతి. ఈ సంవత్సరం రాజు బుధుడు కుంభక్షేత్రంలో ఉండటం, అలాగే కాలసర్పదోషం ఉండటం, బృహస్పతి యొక్క అతిచార స్థితి, కుజశనులు కలయిక ఇత్యాది ప్రతికూల ప్రభావం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మొదట చాలా ప్రతికూలంగా ఉంటుంది. అలాగే బుధుడి యొక్క క్షేత్రాలైనటువంటి మిథునం, కన్య ఈ రెండు రాశులు కూడా రోగ సంబంధిత భీతి ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక పరిణామాలు వాయు రూపంలో చోటు చేసుకోవడం ద్వారా కూడా అభద్రతాభావం పెరుగుతుంది. రాజు బుధుడు, మంత్రి చంద్రుడు కావటం వల్ల పరస్పర అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మలేని పరిస్థితులు, తద్వారా సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ పరిస్థితి కానివ్వండి, ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఇతర వ్యవస్థల్లో కూడా ఒక రకమైనటువంటి అభద్రతాభావం పెరగడమే కాకుండా నిత్య జీవితంలో లేదా దైనందిత కార్యక్రమాల్లో కూడా ప్రతికూల ప్రభావం మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి సంచారం సంపూర్ణ శుభగ్రహం, అతిచారం కావటం, నీచస్థితిలోకి వేగంగా వెళ్ళటం, కుజశనుల యొక్క కలయిక, వీటన్నిటి ప్రభావం వల్ల ప్రతి రంగంలోనూ కూడా ప్రతికూలత ఉండటమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ సంవత్సరంలో మొదటి భాగంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ, వేధించినప్పటికీ తర్వాతి భాగంలో అంటే 6 నెలల తర్వాత క్రమక్రమేణా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి. సానుకూల ప్రభావం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది,
వివిధ రకాలైనటువంటి రంగాల్లో కూడా ప్రావీణ్యతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అనుకూల పరిస్థితులు, సానుకూల వ్యవహారాలు కూడా మళ్ళీ తిరిగి ఆనందాన్ని కలిగిస్తాయి. మేఘాధిపతి చంద్రుడు అవటం వల్ల వర్ష యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, పుష్కరంగా పంటలు పండుతాయి. రైతుల విషయంలో మాత్రం ఆనందకర పరిస్థితులు ఉంటాయి. అర్ఘ్యాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు కాబట్టి వస్తువుల యొక్క కొనుగోళ్లు సంవత్సరంలో మొదటి భాగం కంటే రెండవ భాగంలో అనుకూలతను పెంచుతాయి. ఈ సంవత్సరం గ్రహ గతులను కనుక పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం రేపు 29/4/2020 మకర రాశి ప్రవేశం ఉంటుంది. తిరిగి మళ్ళీ సార్వరినామ సంవత్సరంలో జూన్ నెలలో ధనుస్సు రాశిలోకి తిరిగి ప్రవేశం ఉంటుంది. కాబట్టి జూన్ మాసం నుంచి బృహస్పతి సంచారం ధనుస్సులోకి వచ్చినప్పటి నుంచి చక్కటి ఫలితాలు మనం చూడవచ్చు. విదేశాల్లో మన దేశ ఖ్యాతి పెరుగుతుంది. మన సాంప్రదాయాల మీద గౌరవప్రదమైనటువంటి అభిప్రాయాలు కూడా పెరుగుతాయి. నాలుగవ తారీఖు 2020 అంటే వైశాఖ శుద్ధ ద్వాదశి సోమవారం నుంచి డొల్లికర్తరి ప్రారంభమవుతుంది. 11/5/2020 అంటే వైశాఖ బహుళ చవితి సోమవారం నుంచి పెదకర్తరి ప్రారంభమవుతుంది. ఈ కర్తరి పరిశ్రమాప్తి జ్యేష్ఠ శుద్ధ షష్ఠి గురువారం నాడు పూర్తవుతుంది. ఈ కర్తరి కాలంలో కర్ర పనులు కానీ మట్టి పనులు కానీ చేపట్టకూడదు. బృహస్పతి యొక్క సంచారం ప్రతి రాశిలోనూ కూడా ఒక సంవత్సరం పడుతుంది. ఈ ధనుస్సు రాశిలోంచి మకర రాశిలోకి బృహస్పతి యొక్క సంచారం 20/2020 ఏర్పడుతుంది. తద్వారా తుంగభద్రా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాలు 11 రోజుల పాటు ఆ తుంగభద్రా నదిలో బృహస్పతితో పాటు సకల దేవతలు కూడా ఉండటం వల్ల ఆ నదిలో చేసేటువంటి స్నానాది పుణ్యాది కార్యక్రమాలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేస్తాయి. ముందుగా శుక్రమోక్షమి 30/2020 అంటే జ్యేష్ఠ శుద్ధ అష్టమి శనివారం నుంచి 9/2020 అంటే జ్యేష్ఠ బహుళ చవితి మంగళవారం వరకు కూడా శుక్రమోక్షమి ఉంటుంది. అలాగే గురుమోక్షమిని పరిశీలిద్దాం. 17/2021 పుష్యశుద్ధ చవితి ఆదివారం నుంచి 17/2021 మాఘశుద్ధ షష్ఠి బుధవారం వరకు కూడా గురుమోక్షమి కొనసాగుతుంది. శుక్రమోక్షమి కానీ గురుమోక్షమి కానీ ఈ ఉన్నప్పుడు ఈ మోక్షమి కాలంలో ఎటువంటి శుభకార్యాలు కూడా పనికిరావు. శ్రీ సార్వరినామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య ఆదివారం అంటే 21/2020 రోజున రాహుగ్రస్త సూర్యగ్రహణం ఉంది. గ్రహణ స్పర్శకాలం 10:25 గ్రహణ మధ్యకాలం 12:08 గ్రహణ మోక్షకాలం 1:54 మొత్తంగా గ్రహణ పుణ్యకాలం మాత్రం 3:29 ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహణం మృగశిర నక్షత్రంలో మిథున రాశిలో పడుతుంది కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు అలాగే మిథున రాశి జాతకులు కూడా తగిన శాంతి నిర్వహించుకోవాలి. ఈ బృహస్పతి యొక్క సంచారం మేషరాశి వారికి పరిశీలించినట్లయితే ధనుస్సు రాశిలో వీరికి భాగ్యస్థితిలో మంచి ఫలితాలను ఇవ్వటం, మళ్ళీ జూన్ తర్వాత భాగ్యస్థితిలోకి వచ్చిన తర్వాత వీరికి శుభకార్య నిర్వహణలో అనుకూలత పెరుగుతుంది. వృషభరాశి వారికి పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అష్టమస్థితి నుంచి భాగ్యస్థితికి అలాగే భాగ్యస్థితి నుంచి మళ్ళీ అష్టమస్థితికి రావటం వల్ల శని ప్రతికూలత కూడా ఉండడం వల్ల వీరు ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్తలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మిథున రాశికి ఈ బృహస్పతి యొక్క సంచారం జూన్ వరకు ప్రతికూలంగా ఉంటుంది. జూన్ తర్వాత నుంచి మళ్ళీ ఆధిక్యతను కలిగిస్తుంది. అష్టమ శని ప్రభావం మాత్రం శ్రమను అధికం చేస్తుంది, తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రతికూల ప్రభావాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి వారికి బృహస్పతి యొక్క సంచారం షష్ఠ స్థానం నుంచి సప్తమ స్థానంలోకి జూన్ వరకు, తర్వాత నుంచి సప్తమ స్థానంలో అనుకూలతను పెంచుతుంది. శని యొక్క సంచారం సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలోనే కొనసాగుతుంది.
సింహరాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి అభివృద్ధిని కలిగించేటువంటి గ్రహం ఈ సంవత్సరం అంతా కూడా శని. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కన్యారాశి వారికి బృహస్పతి యొక్క సంచారం మొదట ప్రతికూలత, జూన్ తర్వాత నుంచి మళ్ళా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని కూడా కలిగిస్తుంది. కాబట్టి ప్రతి పనిలోనూ కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి. పిల్లల విషయంలో ముఖ్యంగా శ్రద్ధ తప్పనిసరి. తులారాశి వారికి ఈ బృహస్పతి యొక్క సంచారం ఇటు ధనుస్సు రాశిలోనూ మకర రాశిలోనూ కూడా వీరికి ప్రతికూలతను పెంచుతుంది. శని యొక్క సంచారం ఇది కూడా శ్రమని అధికంగా చేస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఆధ్యాత్మిక విధానాల ద్వారా ప్రక్రియలు చేపట్టి ఉపశమనాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. బృహస్పతి యొక్క సంచారం అలాగే శని యొక్క సంచారం కూడా అతి అనుకూలతని పెంచుతుంది. ఇంతవరకు వారిని వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. క్రమశిక్షణతో నిర్ణయాలు, తద్వారా ఆర్థిక వృద్ధి వీరికి ఈ సంవత్సరం అంతా కూడా చేకూరుతుంది. ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వీరికి బృహస్పతి యొక్క సంచారం ఈ ధనుస్సు రాశిలోనూ మకర రాశిలోనూ తిరిగి ధనుస్సు రాశిలోనూ అలాగే శని యొక్క సంచారం ఏలినాడు శని ప్రభావం వల్ల శారీరక మానసిక రుగ్మతలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు జాప్యాలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందుతారు. కాబట్టి గట్టి కృషి ప్రతి పనులను వీరికి అవసరం ఈ సంవత్సరం అంతా కూడా. మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని యొక్క ప్రభావం బృహస్పతి యొక్క ప్రభావం కూడా ప్రతికూలంగానే ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కుంభరాశి వారికి ఏలినాడు శని ప్రారంభమైనప్పటికీ బృహస్పతి యొక్క సంచారం కొంతవరకు అనుకూలిస్తుంది. అలాగే కేతువు యొక్క సంచారం కూడా వీరికి అనుకూలిస్తుంది. ఆర్థిక లాభాలు ఆకస్మికంగా చేకూరుతాయి. మీనరాశి వారికి ఈ సంవత్సరం శని యొక్క సంచారం చాలా అనుకూలం. అలాగే బృహస్పతి యొక్క సంచారం కూడా వీరికి అనుకూలిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీ శార్వరినామ ఉగాది శుభాకాంక్షలు. యుగము ప్రారంభం యుగాది. ఈ రోజున ప్రతి గృహంలో కూడాను సస్యశ్యామలవంతమైనటువంటి వాతావరణం చక్కగా ప్రౌఢవిల్లేట్టుగా చూసుకోవాలి. ఇంటి ముంగిట రతనాల ముగ్గులు వేయడంతో పాటుగా ద్వారబంధాలకు మామిడి ఆకుల తోరణాలు, వేప పూత ఉన్నటువంటి తోరణం ఇవన్నీ కూడాను అమర్చిన పిదప ఇంటిలోని దేవతా మందిరంలోని చిత్రపటాలన్నింటినీ కూడాను పరిశుభ్రంగా తుడిచి గంధం బొట్టు పెట్టి యుగ పురుషుడైనటువంటి ఆ నామ తత్వాన్ని మనసు నిండా నింపుకొని ఆ యొక్క తెలుగు సంవత్సరాది తత్వరీత్యా షడ్రుచుల సమ్మేళన భరితమైనటువంటి ఉగాది పచ్చడిని చక్కగా తయారు చేసి పంచాంగము అనేటువంటి కాల చక్ర భ్రమణాన్ని అనేక వివిధాంశాలను గురించి చెప్పేటువంటి ఆ యొక్క పంచాంగమును పూజామందిరంలో ప్రత్యేక పీఠపైన ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకొని ఆవు నేతితో దీపారాధన చేసి వివిధ రకాలైనటువంటి పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి కాలపురుషుడైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క ప్రభావం అందరికీ కూడాను ఆనందాన్ని
కుటుంబం యావత్తు కూడాను సర్వశుభాలు కలిగించాలని, సంతోషంతో జీవనం కొనసాగాలి అనేటువంటి భావన పరంపరతో విష్ణుమూర్తికి చక్కటి తులసిమాలను అమర్చడంతో పాటుగా అభిషేకార్చన కూడా నిర్వహించాలి. శార్వరినామ సంవత్సరం బుధవారం ప్రారంభమైంది. అందుచేత బుధుడు రాజుగా ఉన్నాడు కాబట్టి బుధగ్రహం రాజరిక లక్షణానికి నాంది పలుకుతుంది కాబట్టి ఈ గ్రహానికి సంబంధించినంత వరకు విష్ణుమూర్తిని చక్కగా త్రికరణ శుద్ధితో గనక ధ్యానం చేసినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం తప్పనిసరిగా ధాన్యదానం అనేటువంటిది మాత్రం ఆచరించి తీరాలి. పేదలకు అన్నదానం గనక నిర్వహించినట్లయితే సర్వసంపదలతో ప్రతి ఒక్కరూ కూడాను తులతూగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. బుధగ్రహం భూసంబంధమైనటువంటి విధి విధానానికే కాదు వ్యాపార లక్షణానికి కూడాను నాంది పలుకుతుంది కాబట్టి బుధాదిత్య యోగము కలిగినటువంటి వారు గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బుధాదిత్య తత్వరీత్యా వచ్చినటువంటి ఈ ఉగాది సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరికి కూడాను అందిస్తుంది. బుధుడికి సంబంధించినంత వరకు పెసలు నానబెట్టి గోమాతకు కనుక తినిపించినట్లయితే సర్వ విధముల శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావం మీ గృహంలో విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మంత్రి చంద్రుడయ్యాడు కాబట్టి చంద్రగ్రహ తత్వరీత్యా ప్రతివారు కూడాను బియ్యం తప్పనిసరిగా దానం చేసేటువంటి లక్షణాన్ని అలవర్చుకోవాలి. అంతేకాకుండా శివాభిషేకం చేసేటప్పుడు బియ్యపు గింజలను తడిపి ఎక్కువగా శివాభిషేకంలో ఉపయోగించడం వల్ల కూడా చంద్రగ్రహరీత్యా సంభవించేటువంటి ఒడుదుడుకులు కుటుంబం యావత్తు కూడాను ఆ యొక్క ప్రభావానికి గురికాకుండా సుసంపన్నమైనటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణంతో ప్రతి ఒక్కరూ కూడాను జీవనాన్ని గడపడానికి ఆస్కారంగా ఉంటుంది. ఉగాది నుంచి ఇంటి ఇల్లాలు గుప్పెడు బియ్యాన్ని పక్కకు తీసి ప్రతినిత్యం కూడాను శ్రీరామనవమి వరకు కూడాను ఈ విధమైనటువంటి ఆచరణ చేసి శ్రీరామనవమి నాడు ఆ యొక్క బియ్యంతో పులిహోర నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక దానం చేసినట్లయితే సస్యవంతమైనటువంటి ప్రభావంతో ఈ ఏడాది అంతా కూడాను చక్కగా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వ్యాపార ప్రారంభానికి ఈరోజు చాలా గొప్ప విశేషం. అందున బుధవారం బుధుడు రాజు అయినాడు కాబట్టి కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు ఈ సుదినాన ప్రారంభించుకోవడంలో విశేషకరమైనటువంటి లాభార్జన గడించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు నీటి దానం అనేటువంటిది కూడాను అత్యంత కీలకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ ఉగాది నుంచి చలివేంద్రలు అనేటువంటివి కనుక నలుగురు తిరిగేటువంటి ప్రదేశంలో కనుక ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారికి అద్వితీయమైనటువంటి ప్రభావం చక్కటి సంతోషం పరమేశ్వరుడు కలిగించి తీరుతాడు. షడ్రుచుల సమ్మేళన భరితమైనటువంటి ఉగాది పచ్చడి వెనకాల దాగిన పరమార్థాన్ని అందరూ అర్థం చేసుకొని జీవితాన్ని విజయ పరంపరం వైపు సాగించడానికి వీలుగా ఉగాది పచ్చడి అందరికీ కూడాను పంచాలి. అంతేకాకుండా ఈ రోజున ఎవరైతే నూతన వస్త్రదానం చేస్తారో వేద పండితులకు వారికి అద్వితీయమైనటువంటి అనుగ్రహం కలిగి తీరుతుంది. పంచాంగ దానం
ఇత్యాది దానాలు వివిధ రకాలైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. పంచాంగ శ్రవణం ఆలకించడం చేత గంగాస్నాన ఫలంతో పాటుగా కాలము యొక్క ప్రభావతత్వరీత్యా సంభవించేటువంటి వివిధ అంశాల యొక్క శుభాశుభ పరిణామాలని తెలుసుకొని ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ఈ పంచాంగ శ్రవణం ఎంతగానో సహకరిస్తుంది. రాబోయేటువంటి తుంగభద్రా నది పుష్కరం, ఆ పుష్కర స్నానం పవిత్రవంతమైన స్నానంగా భావించి ఆచరించే వారికి కూడాను ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో విధి విధానాన్ని తెలియజేశారు. కాబట్టి వాటిని కూడా ఆచరించవచ్చు. ఏ ఏ రాసులకు ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ముందుగా తెలుసుకొని ఆచరణ విధి విధానంలో ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సుఖప్రదమైనటువంటి జీవితాన్ని మనం సాగించడానికి వీలవుతుందో తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున తప్పనిసరిగా దైవనామస్మరణ చేయటం, దేవాలయాల్ని సందర్శించడం, అభిషేకార్చన నిర్వహించడం, విష్ణాలయాన్ని సందర్శించి విష్ణుమూర్తికి సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇంటి బయట ఇంటి లోపల కూడాను అందమైనటువంటి ముగ్గుల అలంకరణ చేసి గడప ముందు భాగాన సింహద్వారానికి అటూ ఇటూ కూడాను పాల చుక్కను వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి ఈ ఉగాది సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేయటానికి ఆస్కారం ఉన్నది. తులసి మొక్కలు, వేప మొక్కలు, మారేడు మొదలైన వివిధ రకాలైనటువంటి మొక్కల్ని కనుక పంపిణీ చేసినట్లయితే, వాటిని నాటి నీరు కనుక పోసినట్లయితే సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావంతో అందరం కూడాను సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. సిద్ధి వినాయక విజయ ప్రదాత, సిద్ధి పుష్టితో విజయము సేయ. సిద్ధి వినాయక విజయ ప్రదాత. గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః. ఏకదంష్ట్రో వక్రతుండో గజవక్త్రో మహోదరః. లంబోదరో ధూమ్రవర్ణో వికటో విఘ్ననాయకః. సుముఖో దుర్ముఖో బుద్ధో విఘ్నరాజో గజాననః. భీమ ప్రమోద ఆనందో సురానందో మదోత్కటః. హేరంబశంబరశంభో లంబకర్ణో మహాబలః. నందనాలంపటో భీమః మేఘనాథో గణంజయః. వినాయకో విరూపాక్షో ధీరసూరో వరప్రదః. మహాగణపతిర్బుద్ధిప్రియో క్షిప్రప్రసాదనః. రుద్రప్రియో గణాధ్యక్షో ఉమాపుత్రో ఘనాసనః. కుమారగురు ఈశానపుత్రో మూషకవాహనః. సిద్ధిప్రద సిద్ధిపతి సిద్ధి సిద్ధి వినాయకః. విఘ్నోత్తుంగభుజో సింహవాహనో మోహినీ ప్రియః. కటికంఠో రాజపుత్రస్య కలః సమ్మితామితః. ఊష్మాండగణ సంభూతః దుర్జయో ధూర్జయో జయః. భూపతిర్భువనేశశ్చ భూతానాం పతిరవ్యయః. విశ్వకర్తా విశ్వముఖః విశ్వరూపో నిధిర్ఘృణః. కవిః కవీనాం ఋషభో బ్రహ్మణ్యో బ్రహ్మణస్పతిః. జ్యేష్ఠరాజో నిధిపతిః నిధిప్రియపతిః ప్రియః. హిరణ్మయ
పురాంతస్థో సూర్యమండల మధ్యగః కరాహతిధ్వస్త సింధుసలిలో పూషదంతభిత్ ఉమాంగ కేళి కుతుకీ ముక్తి దహుల పాలకః కిరీటీ కుండలీ హారీ వనమాలీ మనోమయః వైముఖ్య హత దృశ్య శ్రీః పాదాహత్యాజితక్షితః సద్యోజాత స్వర్ణభుజః మేఖలీ దుర్నిమిత్త హృత్ దుస్వప్న హృత్ ప్రహసనో గుణీ నాద ప్రతిష్ఠితః సురూప సర్వనేత్రాధి వాసో వీరాసనాశ్రయః పీతాంబరః ఖడ్గధరో ఖండేందుకృతశేఖరః చిత్రాంకశ్యామదశనో ఫాలచంద్రశ్చతుర్భుజః యోగాధిపో తారకస్థో పురుషో గజకర్ణకః గణాధిరాజో విజయస్థిరో గణపతిః ధ్వజీ దేవదేవస్మర ప్రాణదీపకో వాయుకీలకః విపశ్చిద్వరదో నాదో నాదభిన్నబలాహకః వరాహవదనో మృత్యుం జయో వ్యాఘ్రాజినాంబరః ఇచ్ఛాశక్తిధరో దేవత్రాతా దైత్యవిమర్దనః శంభువక్త్రోద్భవ శంభుకోపఘ్న శంభుహాస్యభూః శంభుతేజాశివాశోకహారీ గౌరీ సుఖావహః ఉమాంగమలజో గౌరీ తేజో భూస్వర్ధునీ భవః యజ్ఞకాయో మహానావో గిరివర్షసుభాననః సర్వాత్మా సర్వదేవాత్మా బ్రహ్మమూర్ధాకకుచ్ఛృతిః బ్రహ్మాండకుంభచిద్వ్యోమఫాలః సత్యశిరోరుహః జగజ్జన్మలయోన్మేష నిమిషోజ్ఞర్కసోమదృక్ గిరీంద్రైకరదో ధర్మః ధర్మిష్ఠో సామబృంహితః గ్రహర్క్షదశనో వాణీ జిహ్వో వాసవనాసికః కులాచలాంసస్వో మార్కఘంటో రుద్రశిరోధరః సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం పూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః ఓం వాణిప్రదాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వతనయాయ నమః ఓం శర్వరీప్రియాయ నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సృష్టికర్త్రే నమః ఓం దేవాయ నమః ఓం అనేకార్చితాయ నమః ఓం శివాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం బుద్ధిప్రియాయ నమః ఓం శాంతాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః ఓం ద్వైమాత్రేయాయ నమః
ఓం మునిస్తుత్యాయ నమః ఓం భక్త విఘ్న వినాశనాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం శక్తి సంయుతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హరయే నమః ఓం బ్రహ్మ విదుత్తమాయ నమః ఓం కాళాయ నమః ఓం గ్రహపతయే నమః ఓం కామినే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం పాశాంకుశధరాయ నమః ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం అకల్మషాయ నమః ఓం స్వయం సిద్ధాయ నమః ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః యుగమంతా కూడా మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైందో అది యుగాది. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుంటే అది ఉగాది. ఎప్పుడు ఉగాది ప్రారంభమవుతుంది అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి ఎప్పుడు సూర్యోదయానికి ఉన్నదో అప్పుడు ఈ సంవత్సరారంభం అవుతుంది. ఈ సంవత్సరం అనేటటువంటిది కాలమునందు ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు. ఈ సంవత్సరం అనేటటువంటిది ఒక ప్రమాణము కనుక ఒక సంవత్సర ప్రారంభంలో మనం భగవంతుణ్ణి ఎలా ఆరాధన చేసి ఆ సంవత్సరంలో వచ్చేటటువంటి దుష్ఫలితములను రాకుండా చూసుకోవచ్చో లేదా ఆ ఫలితములను ఈశ్వరానుగ్రహంతో బాగా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుందో, ధర్మమునందు ఊంచుకునేటటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి మరింత విశేషంగా ఎలా పాదుకునేటట్టుగా ప్రయత్నం చెయ్యాలో, దానికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో చెప్పేటటువంటి విధి విధానమే ఉగాది నాడు మనం చేసేటటువంటి పూజకి సంబంధించినటువంటి కల్పం. ఏ మహానుభావుని యొక్క అనుగ్రహం చేత నక్షత్రములు ప్రకాశిస్తున్నాయో, సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారో, ఒక ప్రత్యేకమైనటువంటి పథంలో ఈ భూమి అంతా తిరుగుతోందో, సమస్త ప్రాణులు ఒకే వేగంతో ఊపిరి తీస్తున్నాయో, అన్ని గ్రహములు కూడా ఒక నియతి ప్రకారంగా ఒక వేగంతో తిరుగుతున్నాయో, ఇదంతా చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి పరమ నమ్మకంతో బ్రతకడం ఆస్తిక్య బుద్ధి అని వేదాంతర్గతమైనటువంటి విషయంగా పరిగణిస్తూ సనాతన ధర్మమునందు విశ్వసించి జీవిస్తారు. ఐదు అంగములతో కూడుకుని ఉన్నటువంటిదేదో దానికి పంచాంగము అని పేరు. ఈ ఐదు అంగములతో కూడుకున్నటువంటి పంచాంగం కాలాన్ని విభాగం చేసి కాలమునందు దైవ సంబంధమైనటువంటి విభూతి అంతర్లీనంగా ఎలా ప్రవహిస్తోంది అన్నదాన్ని నిర్ణయం చేసి మనకి అందిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవేంకటేశ్వర విభుడు కూడా ఇప్పటికీ ప్రతిరోజు తన దగ్గర కొలువు జరుగుతున్నప్పుడు పంచాంగ శ్రవణం చేస్తాడు. అంటే ఆయనకి తెలియక ఆయనే కాలస్వరూపుడు. లోకం ఒక సదాచారాన్ని అలవాటు చేసుకోండి అని చెప్పడానికి పంచాంగ శ్రవణం చెయ్యమని పరమాత్మయే మనకి ప్రబోధం చేస్తున్నాడు. సంవత్సర ప్రారంభంలో మాత్రం విశేషమైనటువంటి రీతిలో ఒక ప్రసాదాన్ని పదార్థాన్ని తయారు చేసి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. దాన్ని నింబకుసుమ భక్షణము అని పిలుస్తారు. అందులో ప్రధానమైనది ఏది అంటే వేప పువ్వు. వేప చిగురు కూడా కలిపే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. అది తీయగా ఉండేది కాదు, కమ్మగా ఉండేది కాదు, చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్న పువ్వుని సంవత్సర ప్రారంభంలో తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారు అంటే భారతీయ తత్వశాస్త్రంలో ఆర్షధర్మంలో సనాతన ధర్మంలో ఋషుల ప్రజ్ఞకి రెండు చేతులెత్తి నమస్కరించాలి. మొట్టమొదట చేదు తిండం నీకు అలవాటు కాకపోతే పొంగలి తినే అధికారం నీకు లేదు. ఎందుకు వేప పువ్వుతో కూడుకున్న పదార్థం తినమంటారు అంటే యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంబ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అని ప్రమాణం. తినేటప్పుడు ఆ ప్రసాదాన్ని ఆ పదార్థం ఏ ఏ పదార్థముల సంఘాతముగా ఉండాలో కూడా చెప్పారు.
వేప పువ్వు, బెల్లం ముక్క, పంచదార కొద్దిగా, ఆ తర్వాత ఆవు నెయ్యి, చింతపండు, వీటిని కలిపి ముద్ద చేసి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. నివేదన చేసి పుచ్చుకుంటారు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి పరదేవత యొక్క అనుగ్రహం ప్రకృతిని రక్షించడానికి వేప పువ్వుగా ఆ కాలంలో వికసించింది. అది అమ్మవారి అనుగ్రహం అందులో ఉంది. అందుకని నింబసుమం వేప పువ్వుని కలుపుకుంటారు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంల ఘృతైర్యుతం. ఆవు నెయ్యి అమృతంతో సమానం. అలాగే చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి ఆకలిని పెంచుతుంది. ఆకలిని పెంచి తిన్న అన్నం జీర్ణమై శక్తి పెరగడానికి కారణమవుతుంది. ఇక ఆ తరువాత తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యాలి. మనకి స్థానికంగా దగ్గరలో ఏ దేవాలయం ఉంటుందో ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి దైవాన్ని స్మరించి ప్రదక్షిణం చేసి చక్కగా మనకి తోచినటువంటి పదార్థం, ఫలమో పత్రమో పుష్పమో ఏది వీలైతే అది దేవాలయానికి పట్టుకెళ్ళి ఇచ్చి నమస్కరించి కొంతసేపు గడిపి ఏ కార్యాన్ని మీరు ఎలా మొదలుపెట్టారు అనేటటువంటిది ప్రధానం. దీనివలన వ్యక్తి యొక్క జీవితం ఆ సంవత్సరంలో చక్కగా ప్రశాంతంగా జరిగి కావలసిన వాటిని సాధించుకోగలిగిన శక్తిని పొందుతాడు. అలాగే దేశమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి వీళ్ళందరి యొక్క భక్తి కారణమవుతుంది. ఉగాది పండగ చేసుకునేటప్పుడు నువ్వు ఈ ప్రకారంగా చేసుకుంటే కాలము నీకు సౌలభ్యాన్ని కల్పించి చిట్ట చివరికి ఆ సంవత్సరమంతా కూడా యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంబ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ సంవత్సరము నీకు సౌఖ్యదాయకమై నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా నీకు అన్ని రకములైనటువంటి విభూతుల్ని అనుగ్రహిస్తుంది అన్న విషయాన్ని మనందరికీ కూడా పూనికతో అందించడమే ఈ ఉగాది యొక్క ప్రధానమైన విశేషం. తెలుగువారందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆవిష్కరిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. వసంతాలు పూచేటి రోజు, వసంతాలు పూచేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోని నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు.